Hello friends, this is the second video on AP TET and DSC 2021. So first video lo 7th class first lesson vivida ahara amshalu anetuvanti topic gurinchi nenu explain jarigindi. Evaraina aa video chudakapothe daniki sambandhinchinatuvanti link ni nenu description box lo provide chestanu. Dani nunchi meeru modati video nu chudochu. So ఈ సెవెంత్ క్లాస్లోనే జీవశాస్త్రానికి సంబంధించి రెండవ అంశము మొక్కలలో పోషణ అనేటువంటి పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని అందులో ఉండేటువంటి విషయాల గురించి టెక్స్ట్ బుక్లో నుంచి చూద్దాం. సో ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా నేను టెక్స్ట్ బుక్లోని అంశాలని కవర్ చేస్తూ సాధ్యమైనంత వరకు ఇలా టెక్స్ట్ బుక్లోనే లైన్ టు లైన్ విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో మొక్కలలో పోషణ అంటే అర్థం ఏంటంటే మొక్కలు ఏ విధంగా పోషకాలను పొందుతాయి, అంటే వాటికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను మొక్కలు ఏ విధంగా సమకూర్చుకుంటాయి, అవి ఎక్కడి నుంచి లభిస్తాయి అనేది ఈ టాపిక్లో మనకి వివరించబడుతుంది. సో ఇక్కడ ఒక చెట్టు గురించి ఇచ్చారు, అది మనకి అంత ఇంపార్టెంట్గా ఏం కాదు, మామిడి చెట్టు గురించి. అయితే స్టార్టింగ్లోనే ఒక సైంటిస్టు చెప్పినటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మనకి హైలైట్ చేయడం జరిగింది. ఆ సైంటిస్ట్ పేరు అరిస్టాటిల్. ఈయన ఏం చెప్పారంటే మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే ఇవన్నీ ఉత్పత్తి చేస్తాయి, అంటే మొక్కలకు కావలసినటువంటి పోషకాలు నేల నుంచి వస్తాయి అని మొదటిసారిగా అరిస్టాటిల్ చెప్పాడు. ఆయన చెప్పినటువంటి విషయాన్ని 1648వ సంవత్సరం వరకు అందరూ కూడా నమ్ముతూ వచ్చారు. అంటే అరిస్టాటిల్ చెప్పినటువంటి విషయం మొక్కలకు కావలసినటువంటి పోషకాలు అనేవి నేల నుంచి లభిస్తాయి అనే విషయాన్ని ఆయన తెలియజేశారు. అది 1648వ సంవత్సరం వరకు నమ్మారు. అయితే 1648వ సంవత్సరంలో మరొక సైంటిస్టు ముందుకొచ్చారు. ఆయన పేరు జాన్ బాప్టిస్టా వాన్ హెల్మెంట్. జాన్ బాప్టిస్టా వాన్ హెల్మెంట్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈయన బెల్జియం దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాన్ హెల్మెంట ఏ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త అంటే బెల్జియంకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. ఈయన సుమారుగా 5 సంవత్సరాలు ప్రయోగాలు నిర్వహించి, వాన్ హెల్మెంట 5 సంవత్సరాలు ప్రయోగాలు నిర్వహించి ఆయన 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనకు తెలియజేశారు. ఒకటి, మొక్క పెరుగుదలకు కావలసినటువంటి పదార్థాలు నేల నుంచి మాత్రమే లభ్యం కావు, అంటే నేల నుంచి మాత్రమే లభ్యమవుతాయి అని చెప్పింది అరిస్టాటిల్. అయితే నేల నుంచి మాత్రమే కాదు, అది గ్రహించేటువంటి నీటి వల్ల కూడా జరుగుతుంది, పెరుగుదల అనేది జరుగుతుంది అని మనకి తెలియజేసినటువంటి శాస్త్రవేత్త వాన్ హెల్మెంట్. సో మొదట అరిస్టాటిల్ ఏమో కేవలము అరిస్టాటిల్ చెప్పినటువంటి విషయాలు ఒకసారి చూద్దాం. సో మొక్కలు నేల నుంచి గ్రహించినటువంటి వాతావరణ ఆధారంగానే నేల నుంచి గ్రహిస్తాయి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త అరిస్టాటిల్. అయితే ఆయన వెనకాల వచ్చినటువంటి బెల్జియం శాస్త్రవేత్త అయినటువంటి జాన్ బాప్టిస్టా వాన్ హెల్మెంట్ అనేటువంటి శాస్త్రవేత్త, ఈయన ఏం చెప్పారు, పెరుగుదలకు అవసరమైనటువంటి పదార్థాలు నేల నుంచి మాత్రమే కాకుండా నీటి నుంచి కూడా లభ్యమవుతాయి అని ఆయన వివరించడం జరిగింది. తర్వాత ఇంకొక శాస్త్రవేత్త గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన పేరు స్టీఫెన్ హేల్స్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ స్టీఫెన్ హేల్స్ అనేటువంటి శాస్త్రవేత్త 3 విషయాల గురించి ఆయన మనకి వివరించడం జరిగింది. మొదటిది బాష్పోత్సేకము. సో బాష్పోత్సేకము అంటే అర్థం ఏంటంటే పత్రాలలో అధికమైనటువంటి నీటి, అంటే మొక్కలలో ఉండేటువంటి అధికమైనటువంటి నీటిని పత్రాలు నీటి ఆవిరి రూపంలో కోల్పోయేటువంటి ప్రక్రియనే బాష్పోత్సేకము అని చెప్పిస్తుంటారు. సో బాష్పోత్సేకం గురించి వివరణ ఇచ్చినటువంటి శాస్త్రవేత్త స్టీఫెన్ హేల్స్. అదేవిధంగా పరిసరాల్లోని గాలి మొక్కలలోనికి వస్తూ పోతూ ఉంటుంది అని తెలియజేసింది, అంటే వాయు వినిమయం గురించి కూడా వివరించింది ఆయనే. 3వది, మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటిగా తెలియజేసినటువంటి శాస్త్రవేత్త
స్టీఫెన్ హేల్స్. సో స్టీఫెన్ హేల్స్ మనకి మూడు విషయాల గురించి వివరించడం జరిగింది. మొదటిది బాష్పోత్సేకం, అంటే నీటిని ఆవిరి రూపంలో కోల్పోవడం. రెండవది వాయు వినిమయం, అంటే పరిసరాల్లోని గాలి మొక్కల్లోనికి వస్తూ పోతూ ఉండడం. మూడవది ఆహారాన్ని తయారు చేసుకోవాలి అని అంటే కాంతి అవసరమవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి స్టీఫెన్ హేల్స్ అనేటువంటి శాస్త్రవేత్త, ఈయన స్టీఫెన్ హేల్స్ అనేటువంటి శాస్త్రవేత్త వివరించడం జరిగింది. తర్వాత మరొక సైంటిస్ట్ ప్రిస్ట్లే అనేటువంటి సైంటిస్ట్ గురించి మనకి ఇక్కడ వివరించడం జరిగింది. ఆయన గాలి పీల్చే విషయంలో జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు నిర్వహిస్తున్నాయని ప్రయోగపూర్వకంగా చూపించాడు. అంటే జంతువులు పీల్చేటువంటి విధానానికి విరుద్ధంగా మొక్కలు నిర్వహిస్తున్నాయి. మనకి తెలుసు ఆల్రెడీ గాలి పీల్చే విధానంలో మనము ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు విడిచిపెడతాం. అంటే జంతువులు అంటే మనం కూడా జంతువులలో జంతురాజ్యానికి సంబంధించినటువంటి వారమే కాబట్టి మనం ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడిచిపెడతాం. సో మొక్కలు దానికి విరుద్ధంగా పనిచేస్తాయి అని చెప్తూ జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని తెలిపాడు. జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని తెలిపినటువంటి శాస్త్రవేత్త ప్రిస్ట్లే. సో ప్రిస్ట్లే చెప్పినటువంటి అంశం జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలేమో ఆ గాలిని శుద్ధి చేస్తాయి అనేటువంటి విషయాన్ని ఆయన వివరించారు. తర్వాత ప్రిస్ట్లే చేసినటువంటి ప్రయోగాలను ఇంకొక శాస్త్రవేత్త వచ్చాడు. ఆయన పేరు ఇంజన్ హౌస్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈయన ఏం చెప్పాడంటే ఆ గాలి పీల్చేటువంటి విషయం, గాలిని శుద్ధి చేసేటువంటి సంబంధించి మొక్కలలోని ఆకుపచ్చని భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుందని నిరూపించాడు. సో ఆకుపచ్చని భాగాలకు సూర్యకాంతి సోకాలి, అప్పుడు మాత్రమే అది జరుగుతుంది అని చెప్పేసి ఇంజన్ హౌస్ అనేటువంటి శాస్త్రవేత్త నిరూపించాడు. సో ఇక్కడ మొదట శాస్త్రవేత్తలకు సంబంధించి మొత్తం మీద మనకి ఐదుగురు గురించి వివరించబడుతుంది. మొదట ఆయన పేరు అరిస్టాటిల్, రెండవ శాస్త్రవేత్త బెల్జియం శాస్త్రవేత్త అయినటువంటి జాన్ బాప్టిస్టా వాన్ హెల్మెంట్, మూడవ ఆయన స్టీఫెన్ హిల్స్, నాలుగవ ఆయన ప్రిస్ట్లే, ఐదవ ఆయన ఇంజన్ హౌస్. అరిస్టాటిల్ అనేటువంటి శాస్త్రవేత్త మొక్కలు నేల నుంచి పోషకాలను గ్రహిస్తాయని చెప్పాడు. బెల్జియం నేల నుంచి మాత్రమే కాదు నీటి నుంచి కూడా లభ్యమవుతాయని చెప్పారు. స్టీఫెన్ హిల్స్ మూడు విషయాల గురించి, బాష్పోత్సేకం, వాయువుల వినిమయం, ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి ఉపయోగపడుతుందని స్టీఫెన్ హిల్స్ చెప్పాడు. ప్రిస్ట్లే చెప్పినటువంటి విషయం గాలి పీల్చే విధానంలో మొక్కలు అనుసరించే విధానం, జంతువులు అనుసరించే విధానం రెండు వేరువేరుగా ఉంటాయి అని చెప్తూ జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ప్రిస్ట్లే. ఆ ప్రిస్ట్లే చేసినటువంటి ప్రయోగాలకు సంబంధించి ఇంజన్ హౌస్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ గాలిని శుద్ధి చేయడం అనేది మొక్కల్లోని ఆకుపచ్చని భాగాలకు కాంతి సోకినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది అని చెప్పేసి ఇంజన్ హౌస్ మనకి వివరించడం జరిగింది. సో తర్వాత పేరాలో ఆకుపచ్చని మొక్కలు నీటితో గాలితో సూర్యరశ్మితో. సో మూడు అంశాలు ఇక్కడ, నీరు, రెండవది గాలి, మూడవది సూర్యరశ్మి. వీటితో ఏమేం చేస్తున్నాయి తెలుసుకోవడానికి చాలామంది శాస్త్రవేత్తలు చాలా ప్రయోగాలు చేశారు అని చెప్తూ వీటన్నిటిని ఉపయోగించుకొని మొక్కలు ఏం చేస్తాయంటే గ్లూకోజ్ పిండి పదార్థాలను, ఇతర ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. సో నీటిని, గాలిని, సూర్యరశ్మిని వినియోగించుకుంటూ గ్లూకోజు, పిండి పదార్థాలు, ఇతర ఆహార పదార్థాలను తయారు చేసుకుంటే ఆ విధానాన్నే మనం ఏం చేస్తాం, ఏమని పిలుస్తాం అంటే కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పి పిలుస్తుంటాం, కిరణజన్య సంయోగ క్రియ. సో ఈ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు తమకు కావలసినటువంటి ఆహార పదార్థాలను అవి స్వయంగా తయారు చేసుకుంటున్నాయి కాబట్టి మొక్కలను మనం స్వయం పోషకాలు అని పిలుస్తూ ఉంటాం. సో తర్వాత కిరణజన్య సంయోగక్రియ ఒక ఈక్వేషన్ ఇక్కడ ఇవ్వడం మనకి జరిగింది. అందులో కార్బన్ డైఆక్సైడ్, నీరు ఈ రెండు కలిసి సూర్యరశ్మి మరియు పత్రహరితం సమక్షంలో గ్లూకోజు, ఆక్సిజన్, నీరుగా ఏర్పడేటువంటి ఆ రసాయన సమీకరణానికి సంబంధించినటువంటి
చర్యనే కిరణజనీయ సంయోగక్రియ అని చెప్పేసి ఉంటారు. కిరణజనీయ సంయోగక్రియకు కావలసినటువంటి నిర్వహించుకోవడానికి మొక్కలకు కావలసిన నాలుగు ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి CO2, రెండవది H2O, మూడవది కాంతి, నాలుగవది పత్రహరితం. ఆ నాలుగు ఉంటే మాత్రమే మొక్కలు అనేవి కిరణజనీయ సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలని తయారు చేసుకుంటాయి. సో ఆహార పదార్థాలను తయారు చేసుకోవడానికి పత్రాలలో ఆకుపచ్చని పదార్థం కిరణజనీయ సంయోగక్రియకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఆ ఆకుపచ్చని పదార్థాన్ని క్లోరోఫిల్ లేదా పత్రహరితము అని పిలుస్తూ ఉంటారు. ఆకుపచ్చని పదార్థాన్ని క్లోరోఫిల్ లేదా పత్రహరితము అని పిలుస్తూ ఉంటారు. సో తర్వాత వాన్ హెల్మెంట్ చేసిన ప్రయోగం ద్వారా మొక్కలు ఆహారాన్ని నీటి నుంచి గ్రహిస్తాయని తెలుసుకున్నాం. తర్వాత మొక్కలు నీటిని ఎక్కడి నుంచి గ్రహిస్తాయి అనేదానికి సంబంధించి అది మనందరికీ తెలిసినటువంటిదే. మొక్కలలోని వేర్లు అనేవి నీటిని గ్రహిస్తాయి అని చెప్పేసి, సో ఆ నీరు ఏ విధంగా రవాణా అవుతుంది అనేది ఒక పాఠంలో ఉంటుంది. ఇది 6th క్లాస్కి సంబంధించినటువంటి పాఠం. ఇది నేను తర్వాత వీడియోలో మీకు దీని గురించి వివరించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మెయిన్గా కొన్ని పాయింట్లు ఇచ్చారు. ఆ పాయింట్ల వలన మనకి నీరు అనేది మొక్కలు నీటిని గ్రహిస్తే నీటిలో కలిగినటువంటి పోషకాలు కూడా మొక్కల్లోనికి వెళతాయి అనడానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. సో వరి పొలాల్లో కానీ గోధుమ పొలాల్లో కానీ ఆకులు పసుపచ్చగా మారినప్పుడు యూరియా చల్లుతారు. యూరియా చల్లిన తర్వాత నీటిని పెడతారు. అప్పుడు నీటిలో యూరియా కలిసి మొక్కల్లోకి వెళుతుంది. వెళ్ళి మొక్కల్లో ఉండేటువంటి ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ చిన్న కొన్ని ప్రయోగాలకు సంబంధించినటువంటి వివరించడం జరిగింది. సో అది మనం జాగ్రత్త చదివితే సరిపోతుంది. తర్వాత వాయు వినిమయం సంబంధించి మొక్కలు వేర్ల ద్వారా నీటిని నేల నుంచి గ్రహిస్తాయి. తర్వాత గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ వినియోగించుకుంటాయి. సో గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ వినియోగించుకోవడానికి ఎవరు ఉపయోగపడతారంటే పత్రాలు. పత్రాల్లో చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఆ సూక్ష్మ రంధ్రాలని మనం పత్ర రంధ్రాలు అని పిలుస్తాం. పత్రాల్లో ఉండేటువంటి సూక్ష్మ రంధ్రాలను పత్ర రంధ్రాలు అని పిలుస్తాం. వీటిని సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనం చూడగలం. తర్వాత పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పత్ర రంధ్రాలతో పాటు మరొక ప్రత్యేకమైనటువంటి రంధ్రాలు కూడా వాయు వినిమయానికి ఉపయోగపడుతూ ఉంటాయి. వాటిని లెంటిసెల్స్ లేదా వాయు రంధ్రాలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. వాయు రంధ్రాలు అని పిలుస్తూ ఉంటారు. తర్వాత ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పత్రాలలో ఆకుపచ్చని వర్ణ ద్రవ్యం ఉంటుంది, దాన్ని క్లోరోఫిల్ అని పిలుస్తూ ఉంటారు అని చెప్పేసి. సో ఇవన్నీ అన్నమాట. సో కాంతి ప్రధానంగా మొక్క కిరణజనీయ సంయోగక్రియ జరపడానికి కావలసినటువంటి ఒక వనరు అని చెప్పడానికి కొన్ని ప్రయోగాలు అనేవి ఇక్కడ మనకి చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మామూలుగా మనం తెలుసుకుంటే సరిపోతుంది. కాంతి అనేది కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది అని చెప్పడానికి ఈ భాగం అంతా కూడా మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని విషయాల గురించి వివరించడం జరిగింది. సో ఇక్కడ బాక్స్ ఐటమ్ ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసా అనే సంబంధించి ఒక బాక్స్ ఐటమ్. సో మొక్కలను భద్రపరచడం ఒక సాంప్రదాయక కళ. మొక్కలలోని ఆకులు పూలు మొత్తం మొక్కను భద్రపరుస్తారు. ఇలాగ మొక్కలను భద్రపరిచేటువంటి విధానాన్ని హెర్బేరియం అని పిలుస్తూ ఉంటారు. మనకి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఈ హెర్బేరియం గురించినటువంటి చిన్న పాత్ర ఉంటుంది. ఈ హెర్బేరియంలో మొక్కలను సేకరించి వాటిని భాగాలుగా కానీ లేదా మొత్తం మొక్కగా కానీ భద్రపరుస్తారు. హెర్బేరియంలు అనేవి తర్వాత పరిశోధనలకు ఉపయోగపడతాయి అని చెప్పేసి. తర్వాత మొక్కలు కిరణజనీయ సంయోగక్రియలో పిండి పదార్థాన్ని తయారు చేస్తాయి అని మనం ఇందాక చెప్పుకున్నాం. గ్లూకోజ్ పిండి పదార్థం, ఇతర ఆహార పదార్థాలు. మరి పిండి పదార్థాలను మాత్రమే తయారు చేస్తాయా అని అంటే, ముందు పిండి పదార్థాలను కనుక్కోవడానికి ఇంతకుముందు మొక్కల్లో ఏ అంశాలు ఉంటాయి, ఆహారంలో ఏ అంశాలు ఉంటాయి అనే పాఠంలో పిండి పదార్థాన్ని గురించి పరీక్షించడానికి సజల అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగిస్తారు అని ఆ పాఠంలో వివరించడం జరిగింది. అది మీరు ప్రీవియస్ లింక్లో చూడొచ్చు. సో పిండి పదార్థాలను మాత్రమే ఉత్పత్తి చేస్తాయా అని అంటే, పిండి పదార్థాలతో పాటు కొన్ని మాంసకృతులు కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి ఎలా అంటే, పిండి పదార్థం ఏర్పడిన తరువాత మిగిలిన పదార్థాలు వాటి నుంచి ఏర్పడతాయి. అంటే ముందు పిండి పదార్థం ఏర్పడుతుంది, పిండి పదార్థం తర్వాత దీని నుంచి మిగిలినటువంటి మాంసకృతులు క్రొవ్వులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో దీనికోసం అంటే మిగిలిన పదార్థాలు ఏర్పడడం కోసం మొక్కకు ఇతర పోషకాలు అనేవి అవసరం అవుతూ ఉంటాయి. ఆ పోషకాల్లో ఈ నైట్రోజన్,
నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పికే అని చెప్పి పిలుస్తుంటారు. వీటిని స్థూల పోషకాలు అంటే ఎక్కువ మొత్తంలో అవసరం అవుతూ ఉంటాయి కాబట్టి స్థూల పోషకాలు అని పిలుస్తుంటారు. వీటితో పాటు తక్కువ పరిమాణంలో అవసరమయ్యేటువంటి పోషకాలు కూడా ఉంటాయి, వాటిని ఏమని పిలుస్తారంటే సూక్ష్మ పోషకాలు అని చెప్పి పిలుస్తుంటారు. ఈ పోషకాలన్నింటినీ కూడా నేల నుంచి మొక్కలు వేర్ల ద్వారా గ్రహిస్తాయి నేల నుంచి. సో ఇది స్వయం పోషకానికి సంబంధించినటువంటి. మరి స్వయం పోషణైనా మొక్కల్లో ఇతర పోషణ విధానాలు ఏమైనా ఉంటాయా అంటే ఇతర పోషణ విధానాలు కొన్ని మనకు వివరించడం జరిగింది. అందులో మొదటిది పరపోషణ. పరపోషణ అండ్ ఇందులో మనకి పేర్లోనే అర్థమవుతుంది, ఒక మొక్క ఇతర మొక్క పైన కనుక ఆధారపడితే దాన్ని పరపోషణ అని చెప్పి పిలుస్తుంటాం. ఈ పరపోషణలో మనకి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ బంగారు తీగ గురించి ఇవ్వడం జరిగింది, కస్కుట అని చెప్పి పిలుస్తుంటారు, కసుకుట బంగారు. సో ఎందుకు ఇది పరపోషణగా ఉంటుందంటే ఇందులో ఆకుపచ్చటి పదార్థమైనటువంటి క్లోరోఫిల్ కానీ లేదా ఆకులు కానీ ఉండవు అన్నమాట. సో ఆ రెండు ఉండకపోవడం వలన ఇది పరపోషక జీవిగా ఉండిపోతుంది. సో ఈ పరపోషణలో ఏదైతే ఇతర మొక్క పైన ఆధారపడుతుందో ఆ మొక్కను పరాన్న జీవి అని పిలుస్తుంటాం, ఏదైతే ఆశ్రయాన్ని ఇస్తుందో దాన్ని అతిథేయి అని చెప్పి పిలుస్తుంటారు. సో ఈ పరపోషణ విధానాన్ని హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అని చెప్పి పిలుస్తుంటారు అన్నమాట. అయితే ఈ పరపోషణ విధానంలో పరాన్నజీవి ఆహారాన్ని గ్రహించడానికి దానిలో కొన్ని ప్రత్యేకమైన వేర్ల వంటి నిర్మాణాలు ఉంటాయి, వేర్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ వేర్ల వంటి నిర్మాణాలని ఏమని పిలుస్తారంటే హాస్టోరియా అని చెప్పి పిలుస్తుంటారు, హాస్టోరియా. సో ఈ హాస్టోరియాలు అతిథేయ మొక్క కణజాలలోకి చొచ్చుకుపోయి ఆహార పదార్థాలని సేకరిస్తాయి. వీటినే హాస్టోరియా లేదా పరాన్నజీవ వేర్లు అని కూడా పిలుస్తారు. ఇంటర్మీడియట్లో మనకి వేరు రూపాంతరాలు అనేటువంటి టాపిక్లో ఇది మరలా మనం ఒకసారి అక్కడ తెలుసుకుంటాం కసుకుట గురించి. సో మొదటిది పరపోషణ, రెండవది పూతికాహార జీవనం. పూతికాహార జీవనం, సో ఈ పూతికాహార జీవనం అంటే చనిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి నిర్జీవ పదార్థాల నుంచి కనుక ఆహార పదార్థాలను సేకరించితే గ్రహించుకుంటే అటువంటి జీవన విధానాన్ని పూతికాహార జీవనము అని చెప్పి పిలుస్తుంటారు. సో కుళ్ళిన పదార్థాల మీద కొన్ని మొక్కలు పెరుగుతుంటాయి, తర్వాత వర్షాలు పడిన తర్వాత గొడుగు వంటి నిర్మాణాలు. ఈ గొడుగు వంటి నిర్మాణాలు ఏంటంటే పుట్టగొడుగులు లేదా అగారికస్ అని చెప్పి పిలుస్తుంటారు. వీటినే పూతికాహారులు అని చెప్పి పిలుస్తుంటారు. ఈ పూతికాహారులైనటువంటి అగారికస్ ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే శిలీంధ్రాలకు సంబంధించినవి. సో పూతికాహార జీవనానికి మంచి ఉదాహరణ ఏంటంటే శిలీంధ్రాలు. సో తడి ప్రదేశంలో నిల్వ చేసిన రొట్టెల మీద, పచ్చళ్ళ మీద తెల్లటి నల్లటి మచ్చలు ఏర్పడతాయి, ఇవన్నీ కూడా శిలీంధ్రాలు. ఇవి మొక్కలే, కాకపోతే వీటిలో క్లోరోఫిల్ మాత్రం ఉండదు. కుళ్ళిన పదార్థాల నుంచి కార్బన్ పదార్థాలను ఇవి గ్రహిస్తూ ఉంటాయి. సో రెండవది పూతికాహార జీవనం. మూడవ పోషణ విధానం మాంసాహార మొక్కలు, వీటినే కీటకాహార మొక్కలు అని చెప్పి పిలుస్తుంటాయి. సో మొక్కలను కీటకాలు తింటాయి, మొక్కలు కీటకాలు తింటాయి. ఎందుకు అని అంటే ఈ మొక్కలు అనేవి ఏ మొక్కలైతే కీటకాలను తింటాయో ఆ మొక్కలు సాధారణంగా నత్రజని తక్కువగా ఉన్న నేలల్లో పెరుగుతూ ఉంటాయి. సో నత్రజని కోసం అవి కీటకాల మీద ఆధారపడతాయి. సో కీటకాల నుంచి నత్రజని సంబంధ పదార్థాలను గ్రహిస్తాయి. సో ఈ నత్రజని సంబంధ పదార్థాలను గ్రహించడం కోసం ఆ మాంసాహార మొక్కల్లో వాటి యొక్క పత్రాలు అనేవి ప్రత్యేకమైనటువంటి ఈ మొక్కల ఆకులు కీటకాలను పట్టుకోవడానికి వీలుగా సంచి వంటి నిర్మాణాలుగా, వీటినే హయ్యర్ క్లాసులో మనం నేర్చుకుంటాం బోను పత్రాలు అని పిలుస్తుంటారు. బోను పత్రాలు, పిక్చర్ బోను పత్రాలు అని చెప్పి పిలుస్తుంటారు. సో వీటికి సంబంధించి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అందులో డ్రాసిరా, యుట్రికులేరియా, వెనస్ ప్రైట్రాప్, అంటే డ్రాసిరా, యుట్రికులేరియా, వెనస్ ప్రైట్రాస్, మనం సాధారణంగా ఒక ఉదాహరణ ఎక్కువ వింటూ ఉంటాం నెపంతిస్ అని చెప్పి పిలుస్తుంది. సో వీటన్నిటినీ కూడా డ్రాసిరా, యుట్రికులేరియా, వెనస్ ప్రైట్రాప్ అంటే నెపంతిస్, ఇవన్నీ కూడా మాంసాహార మొక్కలు. చూడండి వాటిలో ఉండేటువంటి పత్రాలు అనేవి బోనుల్లాగా మారిని ఈ బోనుల్లో కీటకాలు కనుక పడితే ఆ కీటకాలు మరలా తిరిగి వెనక్కి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఆ కీటకం ఉండేటువంటి నత్రజనిని మొక్కలు తీసుకుంటాయి, కాబట్టి వాటిని మాంసాహార మొక్కలు అని చెప్పి పిలుస్తుంటారు. తర్వాత సహజీవనం. సో సహజీవనానికి సంబంధించి పప్పు ధాన్యాలకు అది లెగ్యూమ్ జాతి మొక్కలు అది ఫ్యాబేసీ కుటుంబం అని చెప్పి పిలుస్తుంటారు. వాటి వేర్లలో వేరు బుడపలు ఉంటాయి, ఆ బుడపల్లో బ్యాక్టీరియా ఉంటుంది. సో సహజీవనం అంటే ఇక్కడ రెండు జీవులు లబ్ధి పొందుతాయి,
రెండు జీవులు ఇందాక చెప్పుకున్న పరాన్న జీవనంలో ఒక జీవి అనేది నష్టపోతుంది, ఒక జీవి లబ్ధి పొందుతుంది. కానీ సహజీవనంలో మాత్రం రెండూ లబ్ధి పొందుతూ ఉంటాయి. సో ఇక్కడ బ్యాక్టీరియా వేరుబడుపుల్లో ఉంటుంది, వేర్లలో ఉంటుంది, మొక్క వేరుబడుపుల్లో. బ్యాక్టీరియా మొక్కకు కావాల్సిన నత్రజనిని ఇస్తుంది, మొక్క ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాకు కావాల్సినటువంటి ఆవాసాన్ని ఇస్తుంది. ఇలాగా ఒకదానికొకటి ఉపయోగపడుతూ దీవించడాన్ని అనిపిస్తారంటే సహజీవనము అని చెప్పి చూస్తారు. సో ఇది నాలుగవ ఇతర పోషణ విధానం. ఇంకా చివరగా సమతుల పరాన్న జీవితం. సమతుల పరాన్న జీవితం సంబంధించి ఇక్కడ మనకి లైకెన్లు అనేవి ఉదాహరణ ఇచ్చారు. అసలు లైకెన్లు అంటే ఏంటంటే ఒక శైవలము శిలీంద్రము రెండు కలిసి సహజీవనం చేస్తాయి. శైవలము శిలీంద్రము రెండు కలిసి సహజీవనం చేస్తే వాటిని ఏమనిపిస్తారంటే లైకెన్లు అని చెప్పి పిలుస్తుంటారు. సో ఇది ఎలా ప్రారంభమవుతుందంటే శిలీంద్రము శైవలాల సమూహాల మీదకు దాడి చేయడం వల్ల ప్రారంభమవుతుంది. సో లైకెన్ అనేది ఏ విధంగా ప్రారంభమవుతుందంటే ఒక శిలీంద్రము శైవల సమూహం మీద దాడి చేస్తుంది. సో ఇది సమతుల పరాన్న జీవితానికి ఉదాహరణ. శిలీంద్రాలు ఏం చేస్తాయంటే శైవలాలను తీవ్రమైన కాంతి నుంచి రక్షించడమే కాకుండా అవి ఎండిపోకుండా కాపాడతాయి. తర్వాత శిలీంద్రాలకు కావాల్సిన ఆహార పదార్థాలను శైవలు అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి సహజీవనమే. లైకెన్లు కూడా సహజీవనానికి ఉదాహరణే. అయితే ఇది ఎలా ప్రారంభమవుతుందంటే శిలీంద్రము శైవలాల మీద దాడి చేయడం వల్ల ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాన్ని. సో ఈ టాపిక్లో మనకి కీలక పదాలు ఏమైనా ఏం నేర్చుకున్నాం దానికి సంబంధించి కొన్ని ఇచ్చాడు. పోషణ అంటే ఏంటి, స్వయం పోషకాలు అంటే స్వయంగా ఆహారం తయారు చేసుకోవడం, క్లోరోఫిల్ ఏంటంటే ఆకుపచ్చని మొక్కల్లో ఉండేటువంటి పత్రాల్లో ఉండేటువంటి ఒక వర్ణద్రవ్యం, కిరణజన్య సమీకరణ ఏంటి నీటిని కాంతిని కార్బన్ డైఆక్సైడ్ని పత్రహరితాన్ని ఉపయోగించుకొని మొక్కలు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోవడం, వాయువుల వినిమయానికి ఉపయోగపడేటువంటి పత్రాలలో ఉండే సూక్ష్మమైన రంధ్రాలను పత్రరంధ్రాలు అంటారు, పూతికాహారాలు అంటే నిర్జీవ పదార్థాల నుంచి ఆహార పదార్థాలను గ్రహిస్తూ ఉంటాయి ఉదాహరణ శిలీంద్రాలు, కీటకాహారాలు అంటే మాంసాహార మొక్కలు అని చెప్పేసి ఉంటాం, కీటకాహారాలను మాంసాహారాలను ఒకటి నత్రజని లోప నేలల్లో పెరుగుతూ ఉంటాయి, నత్రజని కోసం కీటకాలను అవి ఆశ్రయిస్తే కీటకాలను ఆశ్రయించడం కోసం కీటకాలను భక్షించడం కోసం వాటిలో ఉండేటువంటి పత్రాలు అనేవి మార్పు చెందుతాయి అనేవి. తర్వాత సహజీవనం అంటే రెండు జీవులు పరస్పరం కలిసి జీవిస్తూ రెండూ ఒకదానికి ఒకటి లబ్ధి పొందితే దాన్ని సహజీవనం అని చెప్పేస్తుంటారు. శిలీంద్రము ఒక మొక్కే కానీ దీంట్లో మాత్రం క్లోరోఫిల్ అనేది ఉండదు. సో ఇవి ఈ పాఠానికి సంబంధించినటువంటి మొక్కల్లో పోషణ అనేటువంటి పాఠానికి సంబంధించినటువంటివి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక లెసన్తో మనం చూద్దాం. సో ఇంతవరకు మీరు నా ఛానల్లో చూడకపోతే ఇదే నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే నా ఛానల్ని మీరు వారికి ఈ వీడియోస్ని షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.